ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు మొదట్లో మానసికంగా కుంగిపోయినా అందువల్ల ఉపయోగం లేదని లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తారు వివాహ శుభకార్యాల విషయంలో ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని కుటుంబ సభ్యులకే వదిలేస్తారు ముఖ్యమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల వాటి యొక్క నీడ జీవితాంతం ఉంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని వివాదాస్పదమైన విషయాలని కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాల్ని రొంటికి దూరంగా ఉంటారు మీ తత్వం అర్థం కాక చాలా బోధపడక చాలామంది తలగిక్కుంటారు అయితే మీ మనసులో ఉన్న ఆలోచన విధానం ఏంటో ఎవరికీ అర్థం కాదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు దిగబడ్డటువంటి చక్రాల్ని పైకి తీసే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు ఎక్కడ కూడాను అనుమానాలకు తావులేని వాతావరణంలో ఇబ్బంది లేని వాతావరణంలో మీ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు సాంకేతిక విద్య కానివ్వండి వైద్య విద్య కానివ్వండి సివిల్ సర్వీసులు కానివ్వండి వీటికి సంబంధించిన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని మానసికమైన ఉత్తేజాన్ని మీరు కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కొలంలోనూ ఎవరు ఏం చేస్తున్నారు విషయం మీద ఎక్కువగా దృష్టి పెడతారు పచ్చద్ధి వరకు వెళుతున్నటువంటి దారి ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని దాన్ని ప్రత్యామ్నమైన ఏర్పాట్లు చేసుకొని ఆ దారిలో వెళ్ళాలని చెప్పని మీరు భావిస్తారు మీరు అనుకున్న విధానం విజయవంతంగా చేయగలుగుతారు ఏమీ దిగులు లేదు ఈరోజు సూర్యగ్రహణం సంభవిస్తోంది దీని ప్రభావం వల్ల మీరు ఎలాంటి దోషాలు లేకుండా ఉండటానికి సర్పసూత సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి దురాభిషేకాన్ని చేయించాలి అదేవిధంగా అంగారక పార్శు హోమాన్ని చేయించాలి ఈ సంవత్సరం గ్రహణాలు చాలా ఎక్కువగా వచ్చాయి కనుక ఏంటంటే వీటి వల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని కాదు వీటి వల్ల పెద్ద ఉపద్రవాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు ఏది గ్రహణాల వల్ల కాకపోతే ముందు జాగ్రత్తగా ఇలా చేసుకోవడం మంచిదని చెప్తున్నారు అంతే ఈ రాశిలో జన్మించిన వారు అష్టములికాదేళ్లతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన